అయితే శ్మశానానికి వస్తున్న భక్తులు పూలతో పళ్లతో నైవేద్యాలతో అఘోరిని చూడడానికి వస్తున్నారు. తమకున్న సమస్యలు చెప్తూ అఘోరి దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఇప్పటికే చాలామంది అఘోరి కాదు ఒక ట్రాన్స్జెండర్, ఇవన్నీ నమ్మకండి అని చెప్పి చాలామంది చెప్తున్నా కూడా ఇంకా భక్తులు వెళ్తున్నారు అండ్ అఘోరిని నమ్ముతున్న దృశ్యాలు కూడా మనం చాలామంది చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు అఘోరి రకరకాల ఇన్సిడెంట్లో తను మారుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరో కొత్త అవతారంతో వరంగల్లో ఉన్న శ్మశానంలో కూర్చొని భక్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్న, అంటే వాళ్ళకున్న సమస్యలు అఘోరి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు తన దగ్గరున్న ఆన్సర్స్తో వాళ్లకు వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఆన్సర్స్ని భక్తులకు ఇచ్చే విజువల్స్ కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే వరంగల్లోని ఒక శ్మశానంలో అఘోరిని చూడడానికి చాలామంది భక్తులు వస్తున్నారు. అలా అండ్ వచ్చేటప్పుడు అఘోరి కోసం పూలు పళ్ళు నైవేద్యాలు కూడా తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే చాలామంది ఇప్పటికే తను అఘోరి కాదు ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పిన న్యూస్ కూడా మనం చాలాసార్లు విన్నాం. అయినప్పటికీ కూడా చాలామంది అఘోరిని చూడడానికి, అఘోరిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తున్నారు అండ్ రావడమే కాకుండా తమకున్న సమస్యలను అఘోరి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ సమస్యలు విన్న అఘోరి వాళ్లకు దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఇస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చాలా క్లియర్గా చూడొచ్చు. అఘోరి దగ్గరికి వచ్చిన భక్తులు పూల పళ్ళతో ఆవిడ దగ్గరికి రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వాళ్లకున్న సమస్యలను అఘోరికి చెప్పి తన దగ్గర నుంచి దానికి సంబంధించిన సొల్యూషన్ తీసుకోవడం కూడా మనం చాలా క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో వరంగల్లోని ఒక శ్మశానంలో అఘోరి ఉందని తెలుసుకున్న భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు అండ్ తమకున్న సమస్యలను అఘోరికి చెప్తున్నారు. అదేవిధంగా అఘోరి బాబాలాగా అఘోరిని కొలుస్తున్న దృశ్యాలు కూడా మనం చాలా క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఇంతకు ముందు కూడా చాలాసార్లు అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు, బట్ తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా తను అఘోరి కాదు, తను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలామంది అఘోరి మీద నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళి పూలు పళ్ళతో నైవేద్యాలతో వెళ్ళి తమ సమస్యలను అఘోరి దగ్గర చెప్తున్నారు. అండ్ వరంగల్లో ఉన్న ఒక శ్మశానంలో అఘోరి ట్రీట్మెంట్ ఇవ్వడం మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఉంచాలి ఎక్కడ రైట్ చూస్తున్నారు కదా వరంగల్లో అఘోరి కొత్త అవతారం. అయితే ప్రజెంట్ ఇప్పుడు వరంగల్లో ఉన్న ఒక శ్మశానంలో అఘోరి ట్రీట్మెంట్ ఇస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. చాలామంది భక్తులు అక్కడికి వచ్చి పూలతో పళ్ళతో అఘోరిని దర్శించుకుంటున్నారు. అయితే చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వాటిని నమ్మొద్దు, ఆవిడ అఘోరి కాదు ఒక ట్రాన్స్జెండర్ అలా అవతారం ఎత్తిందని చాలామంది చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా చాలామంది భక్తులు నమ్మకంతో అక్కడికి వెళ్ళి అఘోరిని దర్శించుకోవడమే కాకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అఘోరికి చెప్పి తన దగ్గర నుంచి సొల్యూషన్స్ తీసుకుంటున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే చాలాసార్లు అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ తర్వాత రిలీజ్ చేసినా కూడా తరచూ వార్తల్లో కొత్త కొత్త అవతారాలతో అఘోరి వార్తల్లో నిలుస్తుంది. అండ్ ప్రజెంట్ వరంగల్లో ఉన్న ఒక శ్మశానంలో వచ్చిన భక్తులతో తాను ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా ఒక వార్త బయటకు వస్తుంది అండ్ అఘోరిని ఇప్పుడు అఘోరి బాబాలాగా పిలుస్తూ చాలామంది అఘోరిని దర్శించుకుంటున్నారు.
అండ్ దర్శనానికి వచ్చేటప్పుడు పూలతో పళ్ళతో వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చాలా క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఇప్పటికీ అయితే అఘోరి ఆ శ్మశానంలో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న జనాలతో మాట్లాడిన విజువల్ కూడా బయటకు వచ్చింది. సో ఆ విజువల్లో అఘోరి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. వర్షాకాలాల ఆడపిల్లలకు ఏం తెలియదు. అఘోరి సరికొత్త అవతారంతో వరంగల్లోని శ్మశానంలో భక్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్న ఒక విజువల్స్ మనం చూడొచ్చు. అయితే తరచుగా కొత్త కొత్త అవతారాలతో చాలాసార్లు పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి కూడా అఘోరి చెప్తూ వైరల్ అయిన ఇన్సిడెంట్స్ కూడా మనం చాలాసార్లు చూసాం. అండ్ తను అఘోరి కాదు, ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అండ్ చాలామంది యాక్టివిస్టులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దు అని చెప్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా చాలామంది భక్తులు ఒక నమ్మకంతో అఘోరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు అఘోరి ముందర చెప్పి దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా అఘోరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అయితే వరంగల్లో ఉన్న కొంతమంది అఘోరి బాబాలాగా ఇప్పుడు అఘోరిని కొలుస్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. రైట్, ఇదే నేపథ్యంలో అక్కడున్న జనాలు అఘోరిని ఉద్దేశిస్తూ మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. సో అక్కడున్న జనాలు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అడ్రస్ చెప్పలేదు నాకు చాలా మంది ఎక్కడెక్కడో వెతికిన ట్రాన్స్జెండర్లు కూడా కొందరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను అడ్వకేట్ను, పేరు రవికుమార్, నేను కాంగ్రెస్ లీడర్ను కూడా. ఓకే, అమ్మవారు అంటే అది మామూలు విషయం కాదు. నేను పొద్దున 5 గంటలకు వస్తే చలిలో మళ్ళీ నేను 10 వరకు లేవలేకపోయినా, అంత చలిలో మరి వాళ్ళు మంచు కుండలలో ఉంటారంటే మామూలు విషయం కాదు. వాళ్ళని అర్థం చేసుకొని సహకరించాలి మనం. సనాతన ధర్మం కొరకు మనను చైతన్యపరుస్తున్నప్పుడు మనం సహకరించాలి. అర్థం పర్థం లేని మాటలతోని, అర్థం పర్థం లేని ప్రశ్నలతోని విసిగించి ఇబ్బంది పెట్టడం అనేది అది మన మూర్ఖత్వం అవుతుంది. ఇతర విశ్వాసాలకు మనము మనమే కావాలనే అవకాశం ఇచ్చినట్టయితే. ప్రజెంట్ అది పరిస్థితి. అఘోరికి సంబంధించిన రీసెంట్ అప్డేట్, వరంగల్లో ఉన్న ఒక శ్మశానంలో భక్తులు చాలామంది అఘోరిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే అలా వచ్చిన చాలామంది భక్తులు అఘోరికి సంబంధించి పళ్ళను పూలను తీసుకొస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలను అఘోరి దగ్గర చెప్పి వాళ్ళకు కావాల్సిన సొల్యూషన్ కూడా అఘోరి దగ్గర నుంచి తీసుకున్న విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే నిన్న రాత్రి నుంచి శ్మశానంలో అఘోరి ఉన్నట్లు తెలుస్తుంది. సో అలా తెలుసుకున్న భక్తులు చాలామంది ఆ శ్మశానానికి వచ్చి అఘోరిని దర్శించుకుంటున్నారు. అయితే తను అలా చలిలో కూర్చోడం సామాన్య మనుషులకు వీలు కాదు, అలాంటిది శ్మశానంలో కూర్చున్నారంటే ఏదో శక్తి ఉన్నట్టే కదా అని చెప్పి అక్కడున్న జనాలు కూడా చెప్పడం మనం ఇందాక విన్నాం. సో ప్రజెంట్ వరంగల్లో అఘోరికి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఇది.